సంక్రాంతి సందర్భంగా చిరచర పార్టీ విజయవాడ తరఫున ఘనంగా నివాళులు అర్పిస్తా ఉన్నాం. మరి రంగా గారిని ప్రభుత్వాలు గుర్తించకపోయినా మరి ఆయన ఈ రోజు వరకు కూడా ప్రజలందరూ కూడా గుండెల్లో ఉంచుకోబట్టే ఆయన వర్ధంతి చేతితో సంబంధం లేకుండా అనేక కార్యక్రమాలను సేవా కార్యక్రమాలు చేసి పేద సామాన్య వర్గాల తరఫున బడుగు బలహీన వర్గాల తరఫున రంగా గారి స్ఫూర్తిని తీసుకొని వారిచ్చినటువంటి చైతన్యంతో ఈ రోజుకి అనేక సమస్యల మీద పోరాటం చేస్తూ ఉన్నారు రాష్ట్రం అనేక వర్గాల ప్రజలు అనేక వర్గాల ప్రజలు. మరి ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే రంగా గారిని చాలా మంది చూడకపోయినా ఆయన స్ఫూర్తిని ఆయన నింపినటువంటి చైతన్యాన్ని ఆయన ఒక వ్యక్తి కాదు సామూహిక శక్తి అదేవిధంగా ఒక వ్యవస్థ అనేటువంటి అంశాన్ని ఈరోజు యువత కూడా గుండెల నిండా నింపుతున్నారంటే రంగా గారి ప్రభావం ఈ రోజుకి సమాజంలో ఎంత బలంగా ఉందో మనందరం కూడా అర్థం చేసుకోవచ్చు. మరి ఇదే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాధా గారు ఉన్నప్పుడు ఓట్ల రాజకీయం కోసం రంగా గారి జయంతులు వర్ధంతులు చేశారు. మరి ఈ రోజున ఎందుకు ఆయన ఆ జయంతులు వర్ధంతులు చేయట్లేదో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. దీని మీద వైసీపీ నాయకులు కూడా స్పందించాలని నేనైతే బలంగా డిమాండ్ చేస్తున్నా. దీనితో పాటు చాలా మంది ఎన్నికల సీజన్ వచ్చింది, ఇప్పుడు మళ్ళీ రంగా గారి మీద రంగా గారి వారసులు రాధాకృష్ణ గారి మీద బోర్డంత ప్రేమ చూపిస్తారు, నటిస్తారు, జీవిస్తారు. అయ్యా మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీరు ఎంత నటించినా జీవించినా సరే మీరు ఒక్క పని మాత్రం చేయండి, మీరు ఒక్క పని చేయండి. మీరందరూ కూడా మీరు రంగా గారి పేరు మీద ఒక పథకం పెట్టాలని డిమాండ్ చేయండి, లేదు ఒక స్మృతివనం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేయండి. రాష్ట్రం మొత్తం కూడా అభిమానులు రంగా గారి ఆశీర్వాదం కృషి చేసినటువంటి అనేక మంది బయటకు వచ్చి ఒక జిల్లా పేరు పెట్టాలని డిమాండ్ చేస్తే వైసీపీ నాయకులు మాత్రం అక్కడ పట్టలేదు. ఈరోజు మాత్రం చాలా మంది జయంతికి వర్ధంతికి బయటకు వస్తున్నారు, వాళ్ళని కూడా షూట్గా ఒకటే అడుగుతా ఉన్నా, మీరు ఇప్పుడైనా సరే బాగా నటించండి, జీవించినందుకు పెద్ద ఇబ్బంది అనేది కానీ కనీసం అడగండి, ఒక పథకానికైనా పేరు పెట్టమని అడగండి. లేదు రంగా గారికి ఇవాళ ఇవాళ అర్పించమనైనా సరే ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేయాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. రాధాకృష్ణ గారికి రాజకీయంగా వెన్నుపోటు పొడవాలని చూసినటువంటి వైసీపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి అతి తొందరలోనే రాధాకృష్ణ గారు రాజకీయంగా వాళ్ళకి గుండెపోటు తెప్పిస్తారని కూడా ఆయన సమక్షంలో చెప్తా వాళ్ళకి గుండెపోటు తెప్పిస్తారు. ఏదో రాధా గారు మంచివాడు కదా, ఏం చెప్తే తింటా ఉన్నాడు అనుకుంటారు. 4 సంవత్సరాల నుంచి ఆయన రాజకీయ ప్రతీకారం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు, అందుకనే ఒక సాధారణ వ్యక్తిలాగా అందరి మధ్యలో తిరుగుతూ ఉన్నారు. ఆయన అనేక ప్రాంతాలు సందర్శించారు ఈ 4-5 ఏళ్లలో. సుమారు 500 పైగా రంగా గారి విగ్రహాలు ఏర్పాటుతో పాటు స్థానిక సమస్యల మీద కూడా అధ్యయనం చేశారు. అతి తొందరలోనే ఈ చిరునవ్వులు చింతిస్తారు, మంచోడు అందరిని కలుపుకొని పోతాడు, ఎవరు ఆయన మోసం చేసి ఏమందని అందరు కూడా చాలా మంది ఊళ్ళో ఉన్నారు. వాళ్ళందరికీ కూడా రాబోయే రోజుల్లో రాధాకృష్ణ గారు రాజకీయ సమాధి కట్టి తీరుతారు, వాళ్ళకి గుండెపోటు తెప్పిస్తారని కూడా తెలియజేస్తారు. రంగా గారి అభిమానులు కానీ రాధాకృష్ణ గారు అభిమానులు కానీ రాధా గారు ఏ పిలిపిస్తే ఆ పిలుపుని మీరందరూ కూడా ఫాలో కావాలి. కానీ కొంతమంది ఎవరు పడతాడు నటించేవాళ్ళు జీవించేవాళ్ళు మాటలు నమ్మమాకండి. రంగా గారికి నిజమైనటువంటి వారసుడు మన రాధాకృష్ణ గారు. రాధాకృష్ణ గారు ఇచ్చినటువంటి అందరూ ఫాలో అవ్వాలని కూడా మోహన్ రంగా గారి జయంతి సందర్భంగా జనసేన పార్టీ విజయవాడ తరఫున ఘనంగా నివాళులు అర్పిస్తూ ఉన్నాం. మరి రంగా గారిని ప్రభుత్వాలు గుర్తించకపోయినా మరి ఆయన ఈ రోజు వరకు కూడా ప్రజలందరూ కూడా గుండెల్లో ఉంచుకోబట్టే ఆయన వర్ధంతి చేతితో సంబంధం లేకుండా అనేక కార్యక్రమాలని సేవా కార్యక్రమాలు చేసి పేద సామాన్య వర్గాల తరఫున బడుగు బలహీన వర్గాల తరఫున రంగా గారి స్ఫూర్తిని తీసుకొని వారు ఇచ్చినటువంటి చైతన్యంతో ఈ రోజుకి అనేక సమస్యల మీద పోరాటం చేస్తూ ఉన్నారు రాష్ట్రం అనేక వర్గాల ప్రజలు అనేక వర్గాల ప్రజలు. మరి ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే రంగా గారిని చాలా మంది చూడకపోయినా ఆయన స్ఫూర్తిని ఆయన నింపినటువంటి చైతన్యాన్ని ఆయన ఒక వ్యక్తి కాదు
సామూహిక శక్తి అదే విధంగా ఒక వ్యవస్థ అనేటువంటి అంశాన్ని ఈ రోజు యువత కూడా గుండెల నిండా నింపుకున్నారంటే రంగగారి ప్రభావం ఈ రోజుకి సమాజంలో ఎంత బలంగా ఉందో అందరం కూడా అర్థం చేసుకోవచ్చు మరి ఇదే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాధా గారు ఉన్నప్పుడు ఓట్ల రాజకీయం కోసం రంగగారి జయంతులు వర్తంతులు చేశారు మరి ఈ రోజున ఎందుకు ఆయన ఆ జయంతులు వర్తంతులు చేస్తున్నారో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి దీని మీద వైసీపీ నాయకులు కూడా స్పందించాలని నేనైతే బలంగా డిమాండ్ చేస్తున్నా దీంతో పాటు చాలా మంది ఎన్నికల సీజన్ వచ్చింది ఇప్పుడు మళ్ళీ రంగగారి మీద రంగగారి వారసులు రాధాకృష్ణ గారి మీద బోల్డ్ ప్రేమ చూపిస్తారు నటిస్తారు జీవిస్తారు అయ్యా మీ అందరికీ ఒక విజ్ఞప్తి చేస్తున్నా మీరు ఎంత నటించినా జీవించినా సరే మీరు ఒక్క పని మాత్రం చేయండి మీరు ఒక్క పని చేయండి మీరందరూ కూడా మీరు రంగగారి పేరు మీద ఒక పథకం పెట్టాలని డిమాండ్ చేయండి లేదు ఒక స్మృతివనం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేయండి రాష్ట్రం మొత్తం కూడా అభిమానులు రంగగారి ఆశీర్వాదం కృషి చేసినటువంటి అనేక మంది బయటకు వచ్చి ఒక జిల్లా పేరు పెట్టాలని డిమాండ్ చేస్తే వైసీపీ నాయకులు మాత్రం ఎక్కడ పట్టలేదు ఈ రోజు మాత్రం చాలా మంది జయంతికి వర్ధంతికి బయటకు వస్తున్నారు వాళ్ళని కూడా షూట్గా ఒకటే అడుగుతా ఉన్నా మీరు ఇప్పుడైనా సరే బాగా నటించండి జీవించండి అందులో పెద్ద ఇబ్బంది అయింది కానీ కనీసం అడగండి ఒక పథకానికైనా పేరు పెట్టమని అడగండి లేదు రంగగారికి ఇవాళ ఇవాళ అర్పించమనైనా సరే ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేయాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటాను రాధాకృష్ణ గారికి రాజకీయంగా వెన్నుపోటు పొడవాలని చూసినటువంటి వైసీపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి అతి తొందరలోనే రాధాకృష్ణ గారు రాజకీయంగా వాళ్ళకి గుండెపోటు తెప్పిస్తారని కూడా ఆయన సమక్షంలోనే చెప్తాం రాజకీయంగా వాళ్ళకి గుండెపోటు తెప్పిస్తారు ఏదో రాధా గారు మంచివాడు కదా ఏం చెప్తే అది ఇంట్లో ఉన్నాడు అనుకుంటున్నారు 4 సంవత్సరాల నుంచి ఆయన రాజకీయ ప్రతీకారం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు అందుకనే ఒక సాధారణ వ్యక్తిలాగా అందరి మధ్యలో తిరుగుతూ ఉన్నారు ఆయన అనేక ప్రాంతాలు సందర్శించారు ఈ 4-5 ఏళ్లలో సుమారు 500 పైగా రంగగారి వివరాలు ఏర్పాటుతో పాటు స్థానిక సమస్యల మీద కూడా అధ్యయనం చేశారు అతి తొందరలోనే ఈ చిరునవ్వులు చింతిస్తారు మంచోడు అందరినీ కలుపుకొని పోతాడు ఎవరు ఆయన మోసం చేసి ఏమంటారని అందరు కూడా చాలా మంది ఊళ్ళో ఉన్నారు వాళ్ళందరికీ కూడా రాబోయే రోజుల్లో రాధాకృష్ణ గారు రాజకీయ సమాధి కట్టి తీరుతారు వాళ్ళకి గుండెపోటు తెప్పిస్తారని కూడా తెలియజేస్తా రంగగారి అభిమానులు కానీ రాధాకృష్ణ గారు అభిమానులు కానీ రాధా గారు ఏ పిలిపిస్తే ఆ పిలుపుని మీరు అందరు కూడా ఫాలో కావాలి కానీ కొంతమంది ఎవరు పడతాడు నటించేవాళ్ళు జీవించేవాళ్ళు మాటలు నమ్మమాకండి రంగగారికి నిజమైనటువంటి వారసుడు మన రాధాకృష్ణ గారు రాధాకృష్ణ గారు ఇచ్చినటువంటి అందరూ ఫాలో అవ్వాలని కూడా మొంగవెల్లి మోహన్ రంగా గారి జయంతి సందర్భంగా జనసేన పార్టీ విజయవాడ తరఫున ఘనంగా ఇవాళ అర్పిస్తూ ఉన్నాం మరి రంగా గారిని ప్రభుత్వాలు గుర్తించకపోయినా మరి ఆయన ఈ రోజు వరకు కూడా ప్రజలందరూ కూడా గుండెల్లో ఉంచుకోబట్టే ఆయన వర్ధంతి జయంతితో సంబంధం లేకుండా అనేక కార్యక్రమాలని సేవా కార్యక్రమాలు చేసి పేద సామాన్య వర్గాల తరఫున బడుగు బలహీన వర్గాల తరఫున రంగగారి స్ఫూర్తిని చూసుకొని వారు ఇచ్చినటువంటి చైతన్యంతో ఈ రోజుకి అనేక సమస్యల మీద పోరాటం చేస్తూ ఉన్నారు రాష్ట్రం అనేక వర్గాల ప్రజలు మరి ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే రంగగారిని చాలా మంది చూడకపోయినా ఆయన స్ఫూర్తిని ఆయన నింపినటువంటి చైతన్యాన్ని ఆయన ఒక వ్యక్తి కాదు సామూహిక శక్తి అదేవిధంగా ఒక వ్యవస్థ అనేటువంటి అంశాన్ని ఈరోజు యువత కూడా గుండెల నిండా నింపుకున్నారంటే రంగగారి ప్రభావం ఈ రోజుకి సమాజంలో ఎంత బలంగా ఉందో అందరం కూడా అర్థం చేసుకోవచ్చు మరి ఇదే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాధా గారు ఉన్నప్పుడు ఓట్ల రాజకీయం కోసం రంగగారి జయంతులు వర్ధంతులు చేశారు మరి ఈ రోజున ఎందుకు ఆయన ఆ జయంతులు వర్ధంతులు చేయట్లేదో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి దీని మీద వైసీపీ నాయకులు కూడా స్పందించాలని నేనైతే బలంగా డిమాండ్ చేస్తున్నా దీనితో పాటు చాలా మంది ఎన్నికల సీజన్ వచ్చింది ఇప్పుడు మళ్ళీ రంగగారి మీద రంగగారి వారసులు రాధాకృష్ణ గారి మీద బోల్డ్ అంత ప్రేమ చూపిస్తారు నటిస్తారు జీవిస్తారు
అయ్యా మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీరు ఎంత నటించినా జీవించినా సరే మీరు ఒక్క పని మాత్రం చేయండి, మీరు ఒక్క పని చేయండి. మీరందరూ కూడా మీరు రంగగారి పేరు మీద ఒక పథకం పెట్టాలని డిమాండ్ చేయండి, లేదు ఒక స్మృతివనం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేయండి. రాష్ట్రం మొత్తం కూడా అభిమానులు రంగగారి ఆశయశోధన గురించి చేసినటువంటి అనేక మంది బయటకు వచ్చి ఒక జిల్లా పేరు పెట్టాలని డిమాండ్ చేస్తే వైసీపీ నాయకులు మాత్రం ఎక్కడ పట్టలేదు. ఈరోజు మాత్రం చాలా మంది జయంతికి వర్గానికి బయటకు వస్తున్నారు, వాళ్ళని కూడా షూట్గా ఒకటి అడుగుతా ఉన్నా, మీరు ఇప్పుడైనా సరే బాగా నటించండి, జీవించండి, అందులో పెద్ద ఇబ్బంది లేదు, కానీ కనీసం అడగండి, ఒక పథకానికైనా పేరు పెట్టమని అడగండి. లేదు రంగగారికి ఇవాళ ఇవాళ అర్పించమనైనా సరే ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేయాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. రాధాకృష్ణ గారికి రాజకీయంగా వెన్నుపోటు పొడవాలని చూసినటువంటి వైసీపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి అతి తొందరలోనే రాధాకృష్ణ గారు రాజకీయంగా వాళ్ళకి గుండెపోటు తెప్పిస్తారని కూడా ఆయన సమక్షంలో చెప్తా ఉన్నారు. రాజకీయంగా వాళ్ళకి గుండెపోటు తెప్పిస్తారు. ఏదో రాధా గారు మంచివాడు కదా, ఏం చెప్తే అది ఇంటా ఉన్నాడు అనుకుంటున్నారు. 4 సంవత్సరాల నుంచి ఆయన రాజకీయ ప్రతీకారం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు, అందుకనే ఒక సాధారణ వ్యక్తిలాగా అందరి మధ్యలో తిరుగుతూ ఉన్నారు. ఆయన అనేక ప్రాంతాలు సందర్శించారు. ఈ 4-5 ఏళ్లలో సుమారు 500 పైగా రంగగారి విగ్రహాలు ఏర్పాటుతో పాటు స్థానిక సమస్యల మీద కూడా అధ్యయనం చేశారు. అతి తొందరలోనే ఈ చిరునవ్వులు చింతిస్తారు. మంచోడు అందరినీ కలుపుకొని పోతాడు, ఎవరు ఆయన మోసం చేసి ఏమందని అందరు కూడా చాలా మంది ఊళ్ళో ఉన్నారు. వాళ్ళందరికీ కూడా రాబోయే రోజుల్లో రాధాకృష్ణ గారు రాజకీయ సమాధి కట్టి తీరుతారు, వాళ్ళకి గుండెపోటు తెప్పిస్తారని కూడా తెలియజేస్తా. రంగగారి అభిమానులు కానీ రాధాకృష్ణ గారు అభిమానులు కానీ రాధా గారు ఏ పిలిపిస్తే ఆ పిలుపుని మీరందరూ కూడా ఫాలో కావాలి. కానీ కొంతమంది ఎవరు పడతాడు నటించేవాళ్ళు జీవించేవాళ్ళు మాటలు నమ్మమాకండి. రంగగారికి నిజమైనటువంటి వారసుడు మన రాధాకృష్ణ గారు. రాధాకృష్ణ గారు అందరూ ఫాలో అవ్వాలని కూడా మంగవెల్లి మోహన్ రంగా గారి జయంతి సందర్భంగా జనసేన పార్టీ విజయవాడ తరఫున ఘనంగా ఇవాళ అర్పిస్తా ఉన్నాం. మరి రంగా గారిని ప్రభుత్వాలు గుర్తించకపోయినా మరి ఆయన ఈ రోజు వరకు కూడా ప్రజలందరూ కూడా గుండెల్లో ఉంచుకోబట్టే ఆయన వర్ధంతి జయంతితో సంబంధం లేకుండా అనేక కార్యక్రమాలని సేవా కార్యక్రమాలు చేసి పేద సామాన్య వర్గాల తరఫున కడుపు బలహీన వర్గాల తరఫున రంగా గారి స్ఫూర్తిని తీసుకొని వారు ఇచ్చినటువంటి చైతన్యంతో ఈ రోజుకి అనేక సమస్యల మీద పోరాటం చేస్తూ ఉన్నారు. రాష్ట్రం అనేక వర్గాల ప్రజలు మరి ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే రంగా గారిని చాలా మంది చూడకపోయినా ఆయన స్ఫూర్తిని ఆయన నింపినటువంటి చైతన్యాన్ని ఆయన ఒక వ్యక్తి కాదు, సామూహిక శక్తి, అదేవిధంగా ఒక వ్యవస్థ అనేటువంటి అంశాన్ని ఈరోజు యువత కూడా గుండెల నిండా నింపుకున్నారంటే రంగగారి ప్రభావం ఈ రోజుకి సమాజంలో ఎంత బలంగా ఉందో అందరం కూడా అర్థం చేసుకోవచ్చు. మరి ఇదే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాధా గారు ఉన్నప్పుడు ఓట్ల రాజకీయం కోసం రంగగారి జయంతులు వర్ధంతులు చేశారు. మరి ఈ రోజున ఎందుకు ఆయన ఆ జయంతులు వర్ధంతులు చేయట్లేదో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. దీని మీద వైసీపీ నాయకులు కూడా స్పందించాలని నేనైతే బలంగా డిమాండ్ చేస్తున్నా. దీనితో పాటు చాలామంది ఎన్నికల సీజన్ వచ్చింది, ఇప్పుడు మళ్ళీ రంగా గారి మీద రంగా గారి వారసులు రాధాకృష్ణ గారి మీద బోర్డంత ప్రేమ చూపిస్తారు, నటిస్తారు, జీవిస్తారు. అయ్యా మీ అందరికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీరు ఎంత నటించినా జీవించినా సరే మీరు ఒక్క పని మాత్రం చేయండి, మీరు ఒక్క పని చేయండి. మీరందరూ కూడా మీరు రంగా గారి పేరు మీద ఒక పథకం పెట్టాలని డిమాండ్ చేయండి, లేదు ఒక స్మృతివనం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేయండి. రాష్ట్రం మొత్తం కూడా అభిమానులు రంగా గారి ఆశయశోధన గురించి చేసినటువంటి అనేక మంది బయటకు వచ్చి ఒక జిల్లా పేరు పెట్టాలని డిమాండ్ చేస్తే వైసీపీ నాయకులు మాత్రం ఎక్కడ పట్టలేదు. ఈరోజు మాత్రం చాలా మంది జయంతికి వర్గానికి బయటకు వస్తూ ఉన్నారు, వాళ్ళని కూడా చూటుగా ఒకటే అడుగుతా ఉన్నా, మీరు ఇప్పుడైనా సరే బాగా నటించండి, జీవించండి, అందులో పెద్ద ఇబ్బంది లేదు, కానీ కనీసం అడగండి, ఒక పథకానికైనా పేరు పెట్టమని అడగండి. లేదు రంగగారికి ఇవాళ
నివాళులర్పించుకొని అయినా సరే ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేయాలని సందర్భంగా కోరుకుంటున్నాను. రాధాకృష్ణ గారికి రాజకీయంగా వెన్నుపోటు పొడవాలని చూసినటువంటి వైసీపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి అతి తొందరలోనే రాధాకృష్ణ గారు రాజకీయంగా వాళ్ళకి గుండెపోటు తెప్పిస్తారని కూడా ఆయన సమక్షంలోనే చెప్తాను. ఆయన సమక్షంలోనే చెప్తాను రాజకీయంగా వాళ్ళకి గుండెపోటు తెప్పిస్తారు. ఏదో రాధా గారు మంచివాడు కదా ఏం చెప్తే తింటా ఉన్నాడు అనుకుంటున్నారు. 4 సంవత్సరాల నుంచి ఆయన రాజకీయ ప్రతీకారం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అందుకనే ఒక సాధారణ వ్యక్తిలాగా అందరి మధ్యలో తిరుగుతూ ఉన్నారు. ఆయన అనేక ప్రాంతాలు సందర్శించారు. ఈ 4-5 ఏళ్లలో సుమారు 500 పైగా రంగగారి విగ్రహాలు ఏర్పాటుతో పాటు స్థానిక సమస్యల మీద కూడా అధ్యయనం చేశారు. అతి తొందరలోనే ఈ చిరునవ్వులు చింతిస్తారు. మంచోడు అందరిని కలుపుకొని పోతాడు. ఎవరు ఆయన మోసం చేసి ఏమందని అందరు కూడా చాలా మంది ఊళ్ళో ఉన్నారు. వాళ్ళందరికీ కూడా రాబోయే రోజుల్లో రాధాకృష్ణ గారు రాజకీయ సమాధి కట్టి తీరుతారు. వాళ్ళకి గుండెపోటు తెప్పిస్తారని కూడా తెలియజేస్తా. రంగగారి అభిమానులు కానీ రాధాకృష్ణ గారు అభిమానులు కానీ రాధా గారు ఏ పిలిపిస్తే ఆ పిలుపుని మీరు అందరు కూడా ఫాలో కావాలి. కానీ కొంతమంది ఎవరు పడతాడు నటించేవాళ్ళు జీవించేవాళ్ళు మాటలు నమ్మమాకండి. రంగగారికి నిజమైనటువంటి వారసుడు మన రాధాకృష్ణ గారు. రాధాకృష్ణ గారు ఇచ్చినటువంటి అందరూ ఫాలో అవ్వాలని కూడా మోహన్ రంగా గారి జయంతి సందర్భంగా జనసేన పార్టీ విజయవాడ తరఫున ఘనంగా నివాళులు అర్పిస్తూ ఉన్నాం. మరి రంగా గారిని ప్రభుత్వాలు గుర్తించకపోయినా మరి ఆయన ఈ రోజు వరకు కూడా ప్రజలందరూ కూడా గుండెల్లో ఉంచుకోబట్టే ఆయన వర్గానికి జయంతితో సంబంధం లేకుండా అనేక కార్యక్రమాలని సేవా కార్యక్రమాలు చేసి పేద సామాన్య వర్గాల తరఫున కడుపు బలహీన వర్గాల తరఫున రంగా గారి స్ఫూర్తిని తీసుకుని వారు ఇచ్చినటువంటి చైతన్యంతో ఈ రోజుకి అనేక సమస్యల మీద పోరాటం చేస్తూ ఉన్నారు. రాష్ట్రం అనేక వర్గాల అనేక వర్గాల ప్రజలు మరి ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే రంగా గారిని చాలా మంది చూడకపోయినా ఆయన స్ఫూర్తిని ఆయన నింపినటువంటి చైతన్యాన్ని ఆయన ఒక వ్యక్తి కాదు సామూహిక శక్తి అదేవిధంగా ఒక వ్యవస్థ అనేటువంటి అంశాన్ని ఈరోజు యువత కూడా గుండెల నిండా నింపుతున్నారంటే రంగా గారి ప్రభావం ఈ రోజుకి సమాజంలో ఎంత బలంగా ఉందో మనందరం కూడా అర్థం చేసుకోవచ్చు. మరి ఇదే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. రాధా గారు ఉన్నప్పుడు ఓట్ల రాజకీయం కోసం రంగా గారి జయంతులు వర్ధంతులు చేశారు. మరి ఈ రోజున ఎందుకు ఆయన ఆ జయంతులు వర్ధంతులు చేయట్లేదో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. దీని మీద వైసీపీ నాయకులు కూడా స్పందించాలని నేనైతే బలంగా డిమాండ్ చేస్తున్నా. దీనితో పాటు చాలా మంది ఎన్నికల సీజన్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ రంగా గారి మీద రంగా గారి వారసులు రాధాకృష్ణ గారి మీద బోర్డంత ప్రేమ చూపిస్తారు. నటిస్తారు జీవిస్తారు. అయ్యా మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా మీరు ఎంత నటించినా జీవించినా సరే మీరు ఒక్క పని మాత్రం చేయండి. మీరు ఒక్క పని చేయండి. మీరందరూ కూడా మీరు రంగా గారి పేరు మీద ఒక పథకం పెట్టాలని డిమాండ్ చేయండి. లేదు ఒక స్మృతి మనం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేయండి. రాష్ట్రం మొత్తం కూడా అభిమానులు రంగా గారి ఆశాశ్వాదం కృషి చేసినటువంటి అనేక మంది బయటకు వచ్చి ఒక జిల్లా పేరు పెట్టాలని డిమాండ్ చేస్తే వైసీపీ నాయకులు మాత్రం అక్కడ పట్టాలి. ఈరోజు మాత్రం చాలా మంది జయంతికి వర్గానికి బయటకు వస్తున్నారు. వాళ్ళని కూడా షూట్గా ఒకటే అడుగుతున్నా మీరు ఇప్పుడైనా సరే బాగా నటించండి జీవించండి అందులో పెద్ద ఇబ్బంది ఏమి లేదు. కానీ కనీసం అడగండి ఒక పథకానికైనా పేరు పెట్టమని అడగండి. లేదు రంగా గారికి ఇవాళ ఇవాళ అర్పించమని అయినా సరే ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేయాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. రాధాకృష్ణ గారికి రాజకీయంగా వెన్నుపోటు పొడవాలని చూసినటువంటి వైసీపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి అతి తొందరలోనే రాధాకృష్ణ గారు రాజకీయంగా వాళ్ళకి గుండెపోటు తెప్పిస్తారని కూడా ఆయన సమక్షంలో చెప్తాను. రాజకీయంగా వాళ్ళకి గుండెపోటు తెప్పిస్తారు. ఏదో రాధా గారు మంచివాడు కదా ఏం చెప్తే తింటా ఉన్నాడు అనుకుంటున్నారు. 4 సంవత్సరాల నుంచి ఆయన రాజకీయ ప్రతీకారం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అందుకనే ఒక సాధారణ వ్యక్తిలాగా అందరి మధ్యలో తిరుగుతూ ఉన్నారు. ఆయన అనేక ప్రాంతాలు సందర్శించారు. ఈ 4-5 ఏళ్లలో సుమారు 500 పైగా రంగా గారి విగ్రహాలు ఏర్పాటుతో పాటు
స్థానిక సమస్యల మీద కూడా అధ్యయనం చేశారు అతి తొందరలోనే ఈ చిరునవ్వులు చింతిస్తారు మంచోడు అందరిని కలుపుకొని పోతాడు ఎవరైనా మోసం చేసి ఏమంటారని అందరూ కూడా చాలా మంది ఊళ్ళో ఉన్నారు వాళ్ళందరికీ కూడా రాబోయే రోజుల్లో రాధాకృష్ణగారు రాజకీయ సమాధి కట్టి తీరుతారు వాళ్ళకి గుండె బొట్టు తెప్పిస్తారని కూడా తెలియజేస్తా రంగగారి అభిమానులు కానీ రాధాకృష్ణ గారు అభిమానులు కానీ రాధా గారు ఏ పిలిపిస్తే ఆ పిలుపుని మీరు అందరూ కూడా ఫాలో కావాలి కానీ కొంతమంది ఎవరు పడతాడు నటించేవాళ్ళు జీవించేవాళ్ళు మాటలు నమ్మమాకండి రంగగారికి నిజమైనటువంటి వారసుడు మన రాధాకృష్ణ గారు రాధాకృష్ణ గారు ఇచ్చినటువంటి అందరూ ఫాలో అవ్వాలని కూడా జయంతి సందర్భంగా జనసేన పార్టీ విజయవాడ తరఫున ఘనంగా నివాళులు అర్పిస్తా ఉన్నాం మరి రంగా గారిని ప్రభుత్వాలు గుర్తించకపోయినా మరి ఆయన ఈ రోజు వరకు కూడా ప్రజలందరూ కూడా గుండెల్లో ఉంచుకోబట్టే ఆయన వర్ధంతి జయంతితో సంబంధం లేకుండా అనేక కార్యక్రమాలని సేవా కార్యక్రమాలు చేసి పేద సామాన్య వర్గాల తరఫున బడుగు బలహీన వర్గాల తరఫున రంగా గారి స్ఫూర్తిని తీసుకోండి వారిచ్చినటువంటి చైతన్యంతో ఈ రోజుకి అనేక సమస్యల మీద పోరాటం చేస్తున్నారు రాష్ట్రం అనేక వర్గాల ప్రజలు మరి ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే రంగా గారిని చాలా మంది చూడకపోయినా ఆయన స్ఫూర్తిని ఆయన నింపినటువంటి చైతన్యాన్ని ఆయన ఒక వ్యక్తి కాదు సామూహిక శక్తి అదేవిధంగా ఒక వ్యవస్థ అనేటువంటి అంశాన్ని ఈరోజు యువత కూడా గుండెల నిండా నింపుతున్నారంటే రంగా గారి ప్రభావం ఈ రోజుకి సమాజంలో ఎంత బలంగా ఉందో మనందరం కూడా అర్థం చేసుకోవచ్చు మరి ఇదే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాధా గారు ఉన్నప్పుడు ఓట్ల రాజకీయం కోసం రంగా గారి జయంతులు వర్ధంతులు చేశారు మరి ఈ రోజున ఎందుకు ఆయన ఆ జయంతులు వర్ధంతులు చేయట్లేదో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి దీని మీద వైసీపీ నాయకులు కూడా స్పందించాలని నేనైతే బలంగా డిమాండ్ చేస్తున్నా దీనితో పాటు చాలా మంది ఎన్నికల సీజన్ వచ్చింది ఇప్పుడు మళ్ళీ రంగా గారి మీద రంగా గారి వారసులు రాధాకృష్ణ గారి మీద బోర్డంత ప్రేమ చూపిస్తారు నటిస్తారు జీవిస్తారు అయ్యా మీ అందరికీ ఒకే విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరు ఎంత నటించినా జీవించినా సరే మీరు ఒక్క పని మాత్రం చేయండి మీరందరూ కూడా మీరు రంగా గారి పేరు మీద ఒక పథకం పెట్టాలని డిమాండ్ చేయండి లేదు ఒక స్మృతివనం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేయండి రాష్ట్రం మొత్తం కూడా అభిమానులు రంగా గారి ఆశయశోధన కృషి చేసినటువంటి అనేక మంది బయటకు వచ్చి ఒక జిల్లా పేరు పెట్టాలని డిమాండ్ చేస్తే వైసీపీ నాయకులు మాత్రం అక్కడ పట్టలేదు ఈరోజు మాత్రం చాలా మంది ఆయన అనేక ప్రాంతాలు సందర్శించారు ఈ 4-5 ఏళ్లలో సుమారు 500 పైగా రంగా గారి విగ్రహాల ఏర్పాటుతో పాటు స్థానిక సమస్యల మీద కూడా అధ్యయనం చేశారు అతి తొందరలోనే ఈ చిరునవ్వులు చింతిస్తారు మంచోడు అందరినీ కలుపుకొని పోతాడు ఎవరైనా మోసం చేసి ఏమన్నా అందరూ కూడా చాలా మంది ఊళ్ళో ఉన్నారు వాళ్ళందరికీ కూడా రాబోయే రోజుల్లో రాధాకృష్ణ గారు రాజకీయ సమాధి కట్టి తీరుతారు వాళ్ళకి గుండె బొట్టు తెప్పిస్తారని కూడా తెలియజేస్తా రంగా గారి అభిమానులు కానీ రాధాకృష్ణ గారు అభిమానులు కానీ రాధా గారు ఏ పిలిపిస్తే ఆ పిలుపుని మీరందరూ కూడా ఫాలో కావాలి కానీ కొంతమంది ఎవరు పడతాడు నటించేవాళ్ళు జీవించేవాళ్ళు మాటలు నమ్మమాకండి రంగా గారికి నిజమైనటువంటి వారసుడు మన రాధాకృష్ణ గారు రాధాకృష్ణ గారు ఇచ్చినటువంటి అందరూ ఫాలో అవ్వాలని కూడా మొంగవెల్లి మోహన్ రంగా గారి జయంతి సందర్భంగా జనసేన పార్టీ విజయవాడ తరఫున ఘనంగా నివాళులు అర్పిస్తా ఉన్నాం మరి రంగా గారిని ప్రభుత్వాలు గుర్తించకపోయినా మరి ఆయన ఈ రోజు వరకు కూడా ప్రజలందరూ కూడా గుండెల్లో ఉంచుకోబట్టే ఆయన వర్ధంతి జయంతితో సంబంధం లేకుండా అనేక కార్యక్రమాలని సేవా కార్యక్రమాలు చేసి పేద సామాన్య వర్గాల తరఫున బడుగు బలహీన వర్గాల తరఫున రంగా గారి స్ఫూర్తిని తీసుకోండి వారు ఇచ్చినటువంటి చైతన్యంతో ఈ రోజుకి అనేక సమస్యల మీద పోరాటం చేస్తున్నారు రాష్ట్రం అనేక వర్గాల ప్రజలు మరి ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే రంగా గారిని చాలా మంది చూడకపోయినా ఆయన స్ఫూర్తిని ఆయన నింపినటువంటి చైతన్యాన్ని ఆయన ఒక వ్యక్తి కాదు సామూహిక శక్తి అదేవిధంగా ఒక వ్యవస్థ అనేటువంటి అంశాన్ని ఈరోజు యువత కూడా గుండెల నిండా నింపుతున్నారంటే రంగా గారి ప్రభావం ఈ రోజుకి సమాజంలో ఎంత బలంగా ఉందో మనందరం కూడా అర్థం చేసుకుంటాం
అర్థం చేసుకోవచ్చు. మరి ఇదే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాధా గారు ఉన్నప్పుడు ఓట్ల రాజకీయం కోసం రంగగారి జయంతుల వర్ధంతులు చేసుకున్నారు. మరి ఈ రోజున ఎందుకు ఆయన ఆ జయంతుల వర్ధంతులు చేయట్లేదో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. దీని మీద వైసీపీ నాయకులు కూడా స్పందించాలని నేనైతే బలంగా డిమాండ్ చేస్తున్నా. దీనితో పాటు చాలా మంది ఎన్నికల సీజన్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ రంగగారి మీద రంగగారి వారసులు రాధాకృష్ణ గారి మీద బోల్డంత ప్రేమ చూపిస్తారు. నటిస్తారు, జీవిస్తారు. అయ్యా మీ అందరికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఎంత నటించినా జీవించినా సరే మీరు ఒక్క పని మాత్రం చేయండి. మీరు ఒక్క పని చేయండి. మీరు అందరూ కూడా మీరు రంగగారి పేరు మీద ఒక పథకం పెట్టాలని డిమాండ్ చేయండి. లేదు ఒక స్మృతివనం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేయండి. రాష్ట్రం మొత్తం కూడా అభిమానులు రంగగారి ఆశీర్వాదం కృషి చేసినటువంటి అనేక మంది బయటకు వచ్చి ఒక జిల్లా పేరు పెట్టాలని డిమాండ్ చేస్తే వైసీపీ నాయకులు మాత్రం అక్కడ పట్టలేదు. ఈరోజు మాత్రం చాలా మంది జయంతికి వర్గానికి బయటకు వస్తున్నారు. వాళ్ళని కూడా షూట్గా ఒకటే అడుగుతా ఉన్నా, మీరు ఇప్పుడైనా సరే బాగా నటించండి, జీవించండి. అందులో పెద్ద ఇబ్బంది ఏమి లేదు, కానీ కనీసం అడగండి, ఒక పథకానికైనా పేరు పెట్టమని అడగండి. లేదు రంగగారికి ఇవాళ ఇవాళ అర్పించి పనైనా సరే ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేయాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. రాధాకృష్ణ గారికి రాజకీయంగా వెన్నుపోటు పొడవాలని చూసినటువంటి వైసీపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి అతి తొందరలోనే రాధాకృష్ణ గారు రాజకీయంగా వాళ్ళకి గుండెపోటు తెప్పిస్తారని కూడా ఆయన సమక్షంలో చెప్తాను. చెప్పిస్తారు. ఏదో రాధా గారు మంచివాడు కదా, ఏం చెప్తే తింటా ఉన్నాడు అనుకుంటున్నారు. 4 సంవత్సరాల నుంచి ఆయన రాజకీయ ప్రతీకారం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అందుకనే ఒక సాధారణ వ్యక్తిలాగా అందరి మధ్యలో తిరుగుతూ ఉన్నారు. ఆయన అనేక ప్రాంతాలు సందర్శించారు. ఈ 4-5 ఏళ్లలో సుమారు 500 పైగా రంగగారి విగ్రహాలు ఏర్పాటుతో పాటు స్థానిక సమస్యల మీద కూడా అధ్యయనం చేశారు. అతి తొందరలోనే ఈ చిరునవ్వులు చింతిస్తారు. మంచోడు అందరినీ కలుపుకొని పోతాడు, ఎవరైనా మోసం చేసి ఏమన్నా అందరు కూడా చాలా మంది ఊళ్ళో ఉన్నారు. వాళ్ళందరికీ కూడా రాబోయే రోజుల్లో రాధాకృష్ణ గారు రాజకీయ సమాధి కట్టి తీరుతారు, వాళ్ళకి గుండెపోటు తెప్పిస్తారని కూడా తెలియజేస్తా. రంగగారి అభిమానులు కానీ రాధాకృష్ణ గారు అభిమానులు కానీ రాధాగారు ఏ పిలిపిస్తే ఆ పిలుపుని మీరు అందరు కూడా ఫాలో కావాలి. కానీ కొంతమంది ఎవరు పడతాడు నటించేవారు జీవించేవారు మాటలు నమ్మమాకండి. రంగగారికి నిజమైనటువంటి వారసుడు మన రాధాకృష్ణ గారు. రాధాకృష్ణ గారు ఇచ్చినటువంటి అందరూ ఫాలో అవ్వాలని కూడా మోహన్ రంగా గారి జయంతి సందర్భంగా జనసేన పార్టీ విజయవాడ తరఫున ఘనంగా ఇవాళ అర్పిస్తూ ఉన్నాం. మరి రంగా గారిని ప్రభుత్వాలు గుర్తించకపోయినా మరి ఆయన ఈ రోజు వరకు కూడా ప్రజలందరూ కూడా గుండెల్లో ఉంచుకోబట్టే ఆయన వర్ధంతి జయంతితో సంబంధం లేకుండా అనేక కార్యక్రమాలని సేవా కార్యక్రమాలు చేసి పేద సామాన్య వర్గాల తరఫున కడుపు బలహీన వర్గాల తరఫున రంగా గారి స్ఫూర్తిని తీసుకుని వారు ఇచ్చినటువంటి చైతన్యంతో ఈ రోజుకి అనేక సమస్యల మీద పోరాటం చేస్తూ ఉన్నారు. రాష్ట్రం అనేక వర్గాల ప్రజలు మరి ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే రంగా గారిని చాలా మంది చూడకపోయినా ఆయన స్ఫూర్తిని ఆయన నింపినటువంటి చైతన్యాన్ని ఆయన ఒక వ్యక్తి కాదు, సామూహిక శక్తి, అదేవిధంగా ఒక వ్యవస్థ అనేటువంటి అంశాన్ని ఈరోజు యువత కూడా గుండెల నిండా నింపుతున్నారంటే రంగా గారి ప్రభావం ఈ రోజుకి సమాజంలో ఎంత బలంగా ఉందో అందరం కూడా అర్థం చేసుకోవచ్చు. మరి ఇదే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాధా గారు ఉన్నప్పుడు ఓట్ల రాజకీయం కోసం రంగా గారి జయంతుల వర్ధంతులు చేశారు. మరి ఈ రోజున ఎందుకు ఆయన ఆ జయంతుల వర్ధంతులు చేయట్లేదో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. దీని మీద వైసీపీ నాయకులు కూడా స్పందించాలని నేనైతే బలంగా డిమాండ్ చేస్తున్నా. దీనితో పాటు చాలా మంది ఎన్నికల సీజన్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ రంగా గారి మీద రంగగారి వారసులు రాధాకృష్ణ గారి మీద బోల్డంత ప్రేమ చూపిస్తారు. నటిస్తారు, జీవిస్తారు. అయ్యా మీ అందరికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఎంత నటించినా జీవించినా సరే మీరు ఒక్క పని మాత్రం చేయండి. మీరు ఒక్క పని చేయండి. మీరు అందరూ కూడా మీరు రంగగారి పేరు మీద ఒక పథకం పెట్టాలని డిమాండ్ చేయండి. లేదు
స్మృతి వనం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేయండి. రాష్ట్రం మొత్తం కూడా అభిమానులు రంగగారి ఆశీర్వాదం కృషి చేసినటువంటి అనేక మంది బయటకొచ్చి ఒక జిల్లా పేరు పెట్టాలని డిమాండ్ చేస్తే వైసీపీ నాయకులు మాత్రం ఎక్కడ పట్టలే. ఈ రోజు మాత్రం చాలా మంది జయంతికి వర్ధంతికి బయటకు వస్తున్నారు. వాళ్ళని కూడా చూటుగా ఒకటి అడుగుతా ఉన్నా, మీరు ఇప్పుడైనా సరే బాగా నటించండి, జీవించండి, అందులో పెద్ద ఇబ్బంది ఏమి లేదు. కానీ కనీసం అడగండి, ఒక పథకానికైనా పేరు పెట్టమని అడగండి. లేదు రంగగారికి ఇవాళ ఇవాళ అర్పించి పనైనా సరే ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేయాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. రాధాకృష్ణ గారికి రాజకీయంగా వెన్నుపోటు పొడవాలని చూసినటువంటి వైసీపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి అతి తొందరలోనే రాధాకృష్ణ గారు రాజకీయంగా వాళ్ళకి గుండెపోటు తెప్పిస్తారని కూడా ఆయన సమక్షంలో చెప్తాను. తెప్పిస్తారు ఏదో రాధా గారు మంచివాడు కదా, ఏం చెప్తే అది ఇంకా ఉన్నాడు అనుకుంటున్నారు. 4 సంవత్సరాల నుంచి ఆయన రాజకీయ ప్రతీకారం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అందుకనే ఒక సాధారణ వ్యక్తిలాగా అందరి మధ్యలో తిరుగుతూ ఉన్నారు. ఆయన అనేక ప్రాంతాలు సందర్శించారు ఈ 4-5 ఏళ్లలో. సుమారు 500 పైగా రంగగారి విగ్రహాలు ఏర్పాటుతో పాటు స్థానిక సమస్యల మీద కూడా అధ్యయనం చేశారు. అతి తొందరలోనే ఈ చిరునవ్వులు చింతిస్తారు. మంచోడు అందరినీ కలుపుకొని పోతాడు, ఎవరు ఆయన మోసం చేసి ఏమందని అందరు కూడా చాలా మంది ఊళ్ళో ఉన్నారు. వాళ్ళందరికీ కూడా రాబోయే రోజుల్లో రాధాకృష్ణ గారు రాజకీయ సమాధి కట్టి తీరుతారు, వాళ్ళకి గుండెపోటు తెప్పిస్తారని కూడా తెలియజేస్తా. రంగగారి అభిమానులు కానీ రాధాకృష్ణ గారు అభిమానులు కానీ రాధా గారు ఏ పిలిపిస్తే ఆ పిలుపుని మీరందరూ కూడా ఫాలో కావాలి. కానీ కొంతమంది ఎవరు పడతాడు నటించేవాళ్ళు జీవించేవాళ్ళు మాటలు నమ్మకండి. రంగగారికి నిజమైనటువంటి వారసుడు మన రాధాకృష్ణ గారు. రాధాకృష్ణ గారు ఇచ్చినటువంటి అందరూ ఫాలో అవ్వాలని కూడా మోహన్ రంగా గారి జయంతి సందర్భంగా జనసేన పార్టీ విజయవాడ తరఫున ఘనంగా ఇవాళ అర్పిస్తా ఉన్నాం. మరి రంగా గారిని ప్రభుత్వాలు గుర్తించకపోయినా మరి ఆయన ఈ రోజు వరకు కూడా ప్రజలందరూ కూడా గుండెల్లో ఉంచుకోబట్టే ఆయన వర్ధంతి జయంతితో సంబంధం లేకుండా అనేక కార్యక్రమాలని సేవా కార్యక్రమాలు చేసి పేద సామాన్య వర్గాల తరఫున కడుపు బలహీన వర్గాల తరఫున రంగా గారి స్ఫూర్తిని తీసుకుంటాం. వారు ఇచ్చినటువంటి చైతన్యంతో ఈ రోజుకి అనేక సమస్యల మీద పోరాటం చేస్తూ ఉన్నారు రాష్ట్రం అనేక వర్గాల ప్రజలు మరి ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే రంగా గారిని చాలా మంది చూడకపోయినా ఆయన స్ఫూర్తిని ఆయన నింపినటువంటి చైతన్యాన్ని ఆయన ఒక వ్యక్తి కాదు, సామూహిక శక్తి, అదేవిధంగా ఒక వ్యవస్థ అనేటువంటి అంశాన్ని ఈరోజు యువత కూడా గుండె నిండా నింపుతున్నారంటే రంగా గారి ప్రభావం ఈ రోజుకి సమాజంలో ఎంత బలంగా ఉందో మనందరం కూడా అర్థం చేసుకోవచ్చు. మరి ఇదే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. రాధా గారు ఉన్నప్పుడు ఓట్ల రాజకీయం కోసం రంగా గారి జయంతులు వర్ధంతులు చేశారు. మరి ఈ రోజున ఎందుకు ఆయన ఆ జయంతులు వర్ధంతులు చేయట్లేదో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. దీని మీద వైసీపీ నాయకులు కూడా స్పందించాలని నేనైతే బలంగా డిమాండ్ చేస్తున్నా. దీనితో పాటు చాలా మంది ఎన్నికల సీజన్ వచ్చింది, ఇప్పుడు మళ్ళీ రంగా గారి మీద రంగా గారి వారసులు రాధాకృష్ణ గారి మీద బోర్డంత ప్రేమ చూపిస్తారు, నటిస్తారు, జీవిస్తారు. అయ్యా మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీరు ఎంత నటించినా జీవించినా సరే మీరు ఒక్క పని మాత్రం చేయండి, మీరందరూ కూడా మీరు రంగా గారి పేరు మీద ఒక పథకం పెట్టాలని డిమాండ్ చేయండి. లేదు ఒక స్మృతి వనం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేయండి. రాష్ట్రం మొత్తం కూడా అభిమానులు రంగా గారి ఆశీర్వాదం కృషి చేసినటువంటి అనేక మంది బయటకు వచ్చి ఒక జిల్లా పేరు పెట్టాలని డిమాండ్ చేస్తే వైసీపీ నాయకులు మాత్రం ఎక్కడ పట్టలే. ఈరోజు మాత్రం చాలా మంది జయంతికి వర్ధంతికి బయటకు వస్తున్నారు. వాళ్ళని కూడా చూటుగా ఒకటే అడుగుతా ఉన్నా, మీరు ఇప్పుడైనా సరే బాగా నటించండి, జీవించండి, అందులో పెద్ద ఇబ్బంది ఏమి లేదు. కానీ కనీసం అడగండి, ఒక పథకానికైనా పేరు పెట్టమని అడగండి. లేదు రంగా గారికి ఇవాళ ఇవాళ అర్పించి పనైనా సరే ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేయాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. రాధాకృష్ణ గారికి రాజకీయంగా వెన్నుపోటు పొడవాలని చూసినటువంటి వైసీపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి అతి తొందరలోనే రాధాకృష్ణ గారు
రాజకీయంగా వాళ్ళకి ఉండేపోటు చెప్పిస్తారని కూడా ఆయన సమక్షంలో చెప్తాను. ఆయన సమక్షంలోనే చెప్తాను, రాజకీయంగా వాళ్ళకి ఉండేపోటు చెప్పిస్తారు. ఏదో రాజా గారు మంచివాడు కదా, ఏం చెప్తే తింటా ఉన్నాడు అనుకుంటారు. 4 సంవత్సరాల నుంచి ఆయన రాజకీయ ప్రతీకారం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అందుకనే ఒక సాధారణ వ్యక్తిలాగా అందరి మంచి గారు తిరుగుతూ ఉన్నారు. ఆయన అనేక ప్రాంతాలు సందర్శించారు. ఈ 4-5 ఏళ్లలో సుమారు 500 పైగా రంగగారి విగ్రహాలు ఏర్పాటుతో పాటు స్థానిక సమస్యల మీద కూడా అధ్యయనం చేశారు. అతి తొందరలోనే ఈ చిరునవ్వులు చింతిస్తారు. మంచోడు అందరినీ కలుపుకొని పోతాడు, ఎవరైనా మోసం చేసి ఏమన్నా అందరు కూడా చాలా మంది ఊళ్ళో ఉన్నారు. వాళ్ళందరికీ కూడా రాబోయే రోజుల్లో రాధాకృష్ణ గారు రాజకీయ సమాధి కట్టి తీరుతారు, వాళ్ళకి గుండెపోటు తెప్పిస్తారని కూడా తెలియజేస్తా. రంగగారి అభిమానులు కానీ రాధాకృష్ణ గారు అభిమానులు కానీ రాధాగారు ఏ పిలిపిస్తే ఆ పిలుపుని మీరందరూ కూడా ఫాలో కావాలి. కానీ కొంతమంది ఎవరు పడతాడు నటించేవాళ్ళు జీవించేవాళ్ళు మాటలు నమ్మమాకండి. రంగగారికి నిజమైనటువంటి వారసుడు మన రాధాకృష్ణ గారు. రాధాకృష్ణ గారు ఇచ్చినటువంటి అందరూ ఫాలో అవ్వాలని కూడా మోహన్ రంగగారి జయంతి సందర్భంగా జనసేన పార్టీ విజయవాడ తరఫున ఘనంగా ఇవాళ అర్పిస్తా ఉన్నాం. మరి రంగగారిని ప్రభుత్వాలు గుర్తించకపోయినా మరి ఆయన ఈ రోజు వరకు కూడా ప్రజలందరూ కూడా గుండెల్లో ఉంచుకోబట్టే ఆయన వర్ధంతి జయంతితో సంబంధం లేకుండా అనేక కార్యక్రమాలని సేవా కార్యక్రమాలు చేసి పేద సామాన్య వర్గాల తరఫున బడుగు బలహీన వర్గాల తరఫున రంగగారి స్ఫూర్తిని తీసుకోండి. వారు ఇచ్చినటువంటి చైతన్యంతో ఈ రోజుకి అనేక సమస్యల మీద పోరాటం చేస్తూ ఉన్నారు రాష్ట్రం అనేక వర్గాల ప్రజలు. మరి ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే రంగగారిని చాలా మంది చూడకపోయినా ఆయన స్ఫూర్తిని ఆయన నింపినటువంటి చైతన్యాన్ని ఆయన ఒక వ్యక్తి కాదు సామూహిక శక్తి అదేవిధంగా ఒక వ్యవస్థ అనేటువంటి అంశాన్ని ఈరోజు యువత కూడా గుండెల నిండా నింపుకున్నారంటే రంగగారి ప్రభావం ఈ రోజుకి సమాజంలో ఎంత బలంగా ఉందో మనందరం కూడా అర్థం చేసుకోవచ్చు. మరి ఇదే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాధా గారు ఉన్నప్పుడు ఓట్ల రాజకీయం కోసం రంగగారి జయంతిలో వర్ధంతులు చేశారు. మరి ఈ రోజున ఎందుకు ఆయన ఆ జయంతులు వర్ధంతులు చేయట్లేదో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. దీని మీద వైసీపీ నాయకులు కూడా స్పందించాలని నేనైతే బలంగా డిమాండ్ చేస్తున్నా. దీనితో పాటు చాలామంది ఎన్నికల సీజన్ వచ్చింది, ఇప్పుడు మళ్ళీ రంగగారి మీద రంగగారి వారసులు రాధాకృష్ణ గారి మీద బోర్డంత ప్రేమ చూపిస్తారు, నటిస్తారు, జీవిస్తారు. అయ్యా మీ అందరికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీరు ఎంత నటించినా జీవించినా సరే మీరు ఒక్క పని మాత్రం చేయండి, మీరందరూ కూడా మీరు రంగగారి పేరు మీద ఒక పథకం పెట్టాలని డిమాండ్ చేయండి, లేదు ఒక స్మృతివనం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేయండి. రాష్ట్రం మొత్తం కూడా అభిమానులు రంగగారి ఆశీర్వాదం గురించి చేసినటువంటి అనేక మంది బయటకు వచ్చి ఒక జిల్లా పేరు పెట్టాలని డిమాండ్ చేస్తే వైసీపీ నాయకులు మాత్రం ఎక్కడ పట్టలేదు. ఈరోజు మాత్రం చాలా మంది జయంతికి వర్ధంతికి బయటకు వస్తున్నారు, వాళ్ళని కూడా షూట్గా ఒకటే అడుగుతా ఉన్నా, మీరు ఇప్పుడైనా సరే బాగా నటించండి, జీవించండి, అందులో పెద్ద ఇబ్బంది అనేది కానీ కనీసం అడగండి, ఒక పథకానికైనా పేరు పెట్టమని అడగండి. లేదు రంగగారికి ఇవాళ అర్పించమనైనా సరే ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేయాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటున్నారు. రాధాకృష్ణ గారికి రాజకీయంగా వెన్నుపోటు పొడవాలని చూసినటువంటి వైసీపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి అతి తొందరలోనే రాధాకృష్ణ గారు రాజకీయంగా వాళ్ళకి గుండెపోటు తెప్పిస్తారని కూడా ఆయన సమక్షంలో చెప్తాం. ఆయన రాజకీయంగా వాళ్ళకి గుండెపోటు తెప్పిస్తారు. ఏదో రాధా గారు మంచివాడు కదా, ఏం చెప్తే తింటా ఉన్నాడు అనుకుంటున్నారు. 4 సంవత్సరాల నుంచి ఆయన రాజకీయ ప్రతీకారం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అందుకనే ఒక సాధారణ వ్యక్తిలాగా అందరి మధ్యలో తిరుగుతూ ఉన్నారు. ఆయన అనేక ప్రాంతాలు సందర్శించారు. ఈ 4-5 ఏళ్లలో సుమారు 500 పైగా రంగగారి విగ్రహాలు ఏర్పాటుతో పాటు స్థానిక సమస్యల మీద కూడా అధ్యయనం చేశారు. అతి తొందరలోనే ఈ చిరునవ్వులు చింతిస్తారు. మంచోడు అందరినీ కలుపుకొని పోతాడు, ఎవరైనా మోసం చేసి ఏమన్నా అందరూ కూడా చాలామంది ఊళ్ళో ఉన్నారు. వాళ్ళందరికీ కూడా రాబోయే రోజుల్లో
రాధాకృష్ణ గారు రాజకీయ సమాధి కట్టి తీరుతారో వాళ్ళకి గుండెపోటు తెప్పిస్తారని కూడా తెలియజేస్తా. రంగా గారి అభిమానులు కానీ